లేదా కడుపు నిండా కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలి ప్రజలను తీర్పు చెప్పుకుందాం సింగిల్ పాయింట్ ఏజెంట్ ఇక దీనికి మించిన అంశం లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 70 లక్షల రైతు కుటుంబాలు ఇవాల 73000 కోట్ల రైతు బంధు రూపంలో పొందుతున్న కుటుంబాలను తీర్పు ఇమని అడుగుదాం 2004 నుంచి 14 వరకు ఉన్న కరెంట్ పరిస్థితి కావన్నా ఆ దుస్థితి కావన్నా లేదా 14 తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిన కరెంట్ పరిస్థితి కావన్నా అడుగుదాం ఏది కరెక్టో ప్రజలకు తెలుసుకోండి థాంక్యూ నేనేమంటున్నా అంటే బ్రదర్ మళ్ళీ చెప్తున్నా సబ్ స్టేషన్ దగ్గరికి పోతే వాళ్ళని రైతులు తని తరివేసి మాకు మమ్మల్ని అన్నది ఎందుకంటే ఇదే సబ్ స్టేషన్లలో ఇప్పుడే నేను చెప్తే కదా ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ టైంలో సబ్ స్టేషన్లలో రైతులు వచ్చి కుర్చీలు వెలగొట్టిన రోజులు మర్చిపోకండి సబ్ స్టేషన్లలో అర్రలల్లో రూమ్లలో విద్యుత్ అధికారులను నిర్బంధించిన రోజులు మర్చిపోకండి రాసింది మీరే మీ దగ్గరనే ఉంటాయి అని తీయండి 2004 నుంచి 14 వరకు బాయి కాడవై ఆడ జంపకాన్ వేసుకొని చెద్దరేసుకొని పండుకున్న రోజులు మర్చిపోకండి ఊళ్ళల్లో ఎవరైనా చచ్చిపోతే మనమే ఫోన్ చేసి బతిమలాడుకుందాం కదా బ్రదర్ ఎవడో ఎందుకు ఆ ఏఈ గారికి ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి డి గారికి ఫోన్ చేసి 20 నిమిషాలు కరెంట్ ఇవ్వి దానాలు చేసి పోకపోతే ఇంట్లో తిరుతారు బాయికాడికి పోవాలి స్నానం చేయాలని బతిమలాడుకున్న రోజులు మర్చిపోదామా కాబట్టి సబ్ స్టేషన్ల దగ్గరికి పోయి రచ్చబండలు పెడితే ప్రజలు రైతులు ఏం సమాధానం చెప్పాలో వాళ్ళే చెప్తారు థ్యాంక్ యూ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఏ పని చేయకుండా ఇచ్చిపెట్టిపోతే ఇవాళ జగిత్యాలను జిల్లా కేంద్రం చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి పాఠశాలను రాష్ట్రంలో ఉండే 26,000 పాఠశాలను కూడా బాగు చేస్తున్నది మన కేసీఆర్ గారి ప్రభుత్వమే ఖచ్చితంగా రేపటి రోజున అన్ని బాగు చేసి మళ్ళీ ప్రతిపక్ష నాయకులను కూడా తీసుకుపోయి అక్కడే కంటి వెలుగు శిబిరం కూడా పెట్టి వాళ్ళకి అద్దాలు కూడా ఇచ్చి జీవన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఆ పని కూడా చేసి ఎంత బాగా జరిగిందో